హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేశాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేసేటటువంటి కొన్ని నేటివ్ మానిటరింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. సో కొన్నిసార్లు మనకి ఎన్వైరన్మెంట్ లో ఎటువంటి మానిటరింగ్ టూల్స్ లేనప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉండేటటువంటి నేటివ్ బిల్ట్ ఇన్ టూల్స్ ని యూస్ చేసి కూడా మనం సర్వర్స్ ని మానిటర్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ ఈ వీడియోలోని మెయిన్ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు క్విక్ గా సర్వర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు సర్వర్స్ ని మానిటర్ చేయడం అన్నది కూడా వన్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్స్ గురించి డీపర్ అండర్స్టాండింగ్ కావాలనుకుంటే ఈ సిరీస్ లోని మాడ్యూల్ 3 వీడియోస్ ని చూడండి. ఓకేనా? సో యూజర్ ఒక రిక్వెస్ట్ ని అప్లికేషన్ కి పంపించినప్పుడు అది ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో ఉండేటటువంటి వన్ ఆఫ్ ది సర్వర్ కి రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ సర్వర్ ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసి తిరిగి రెస్పాన్స్ ని యూజర్ కి ఇస్తుంది అనమాట. సో ఈవెన్ మనం పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కూడా మన రిక్వెస్ట్ అన్నింటినీ కూడా ఐదర్ లోడ్ జనరేటర్స్ ఆర్ వర్కర్ నోడ్స్ నుంచి సర్వర్ కి పంపిస్తూ ఉంటాం కదా. సో సర్వర్ వాటిని ప్రాసెస్ చేసి మనకి రెస్పాన్స్ ని ఇస్తూ ఉంటాయి. సో ప్రాసెస్ చేసి తిరిగి రెస్పాన్స్ రావడానికి ఎంతైతే టైం పట్టిందో దాన్ని మనం మెజర్ చేసి క్లయింట్ కి షేర్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో కంపెనీస్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ ప్రొవైడర్స్ నుంచి సర్వర్స్ ని కొనుక్కొని వాళ్ళ ప్రెమిసెస్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో దట్ వాళ్ళ అప్లికేషన్ ని ఆ సర్వర్స్ లో డిప్లాయ్ చేసి కస్టమర్ రిక్వెస్ట్ ని ఈజీగా హ్యాండిల్ చేయడం కోసం. ఓకేనా? సో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా కంపెనీస్ కూడా క్లౌడ్ ప్రొవైడర్ నుంచి సర్వీసెస్ ని తీసుకుంటున్నారు. ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే లైక్ AWS, Azure, GCP. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆ కంపెనీస్ కి కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని కానివ్వండి, రిసోర్సెస్ ని కానివ్వండి, పే యాజ్ యూ గో మోడల్ లో డెలివర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ పే యాజ్ యూ గో మోడల్ అంటే ఎన్నైతే రిసోర్సెస్ ని వాళ్ళు యూజ్ చేసుకున్నారో వాటి వరకు మాత్రమే మనీని పే చేయాల్సి ఉంటుంది. సేమ్ లైక్ మనం ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా, సో మనం ఎంతైతే కన్జ్యూమ్ చేసుకుంటామో ఆ ఎలక్ట్రిసిటీ పవర్ ని దానికి కదా మనకి బిల్ వచ్చేది. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఎన్నైతే సర్వర్స్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారో పర్టికులర్ పాయింట్ ఇన్ టైమ్ లో వాటి వరకు మాత్రమే ఆ కంపెనీస్ మనీ పే చేయాల్సి ఉంటుంది. ఆ సర్వర్ మెయింటైన్ చేయటం అదంతా కూడా ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ టేక్ కేర్ చేస్తారనమాట. ఓకేనా? సో బేసిక్ గా మన సర్వర్ లో చూసినట్లయితే 3 మెయిన్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ప్రాసెసర్, మెమరీ అండ్ స్టోరేజ్. ఇక్కడ ప్రాసెసర్ సర్వర్ లో ఉండేటటువంటి టాస్క్ అన్నింటినీ ప్రాసెస్ చేస్తుంది, అలాగే డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ మెమరీలో టెంపరీగా ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటుంది అండ్ అలాగే స్టోరేజ్ లో డేటాని లాంగ్ టర్మ్ కోసం స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది. సో సర్వర్ లో వీటితో పాటు ఇంకా అదర్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ 3 హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని మెయిన్ కాంపోనెంట్స్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఓకేనా? ఈ కంప్యూటర్ హార్డ్వేర్ కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ బైనరీ లాంగ్వేజ్ అనేది జీరోస్ అండ్ వన్స్ తో ఉంటుంది. సో హ్యూమన్స్ కి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని జీరోస్ అండ్ వన్స్ లో మాట్లాడటం అనేది చాలా కష్టం కదా. సో అలా చేయడం కూడా పాసిబుల్ కాదు. సో దానికోసమే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని ఇన్వెంట్ చేశారనమాట. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఓఎస్ అని కూడా అంటుంటారు. ఓకేనా? సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అప్లికేషన్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా హార్డ్వేర్ కి అండ్ అప్లికేషన్స్ మధ్య మీడియేటర్ లా కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. హై లెవెల్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ ని బ్రౌజర్ త్రూ సర్వర్ కి పంపిస్తారో అది ఫస్ట్ ఆ సర్వర్ లో ఇన్స్టాల్ చేయబడినటువంటి సాఫ్ట్వేర్ కి వస్తుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ ఆ రిక్వెస్ట్ ని కంప్యూటర్ హార్డ్వేర్ కి వయా ఆపరేటింగ్ సిస్టమ్ పంపించి దాన్ని ప్రాసెస్ చేయించి తిరిగి రెస్పాన్స్ ని యూజర్ కి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొన్ని కామన్ ఫంక్షన్స్ ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్, అంటే మెమరీని ఎలకేట్ చేయటము, డిఎలకేట్ చేయటం వేరియస్ ప్రాసెస్ కోసం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రాసెస్ మేనేజ్మెంట్, సిపియు రిసోర్సెస్ ని ప్రాపర్ గా కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ కి ఎలకేట్ చేయటం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ డివైస్ మేనేజ్మెంట్, మన సర్వర్ కి ఆ సిస్టమ్ కి కనెక్ట్ అయినటువంటి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ని మేనేజ్ చేసుకోవటం, స్టోరేజ్ మేనేజ్మెంట్, డేటాని స్టోర్ చేసుకోవటము, అలాగే రిట్రీవ్ చేసుకోవడం, ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇవేనా అని కాదు, ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఓకేనా? సో మనకి మార్కెట్ లో చాలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ కంపెనీస్ లో మోస్ట్లీ విండోస్ ని ఆర్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూస్ చేస్తూ ఉంటారు. సో నేను ఇందాక చెప్పినట్టుగా మన జాబ్ అనేది లోడ్ ని సర్వర్ మీద పుష్ చేయటమే కాదు, ఆ సర్వర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ ఏమైనా పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ సర్వర్స్ లో కనుక ఉంటే అప్పుడు అప్లికేషన్ టీమ్ ఆ ఇష్యూస్ ఫిక్స్ చేసి కస్టమర్ కి ఇంపాక్ట్ లేకుండా చూసుకుంటూ ఉంటుంది. అలా సర్వర్ పెర్ఫార్మెన్స్ ని మానిటర్ చేయడం కోసం మనకి డిఫరెంట్ టూల్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. కొన్ని టూల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు వస్తాయి, మరికొన్ని ఏంటంటే వేరే కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారు. సో అటువంటి వేరే కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి టూల్స్ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం లైసెన్స్ కొనుక్కోవాలన్నమాట. ఓకేనా? సో ఈ వీడియోలో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేటివ్ మానిటరింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్ గా మనకి 2 మెయిన్ టూల్స్ ఉన్నాయి అనమాట. అవి ఏంటంటే టాస్క్ మేనేజర్ అండ్
పెర్ఫార్మెన్స్ మానిటర్, దీన్ని పెర్ఫార్మాన్ అని కూడా అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఈ టూల్స్ ని యూజ్ చేసి ప్రాక్టికల్ గా సర్వర్స్ ని ఎలా మానిటర్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం విండోస్ టాస్క్ మేనేజర్ యూటిలిటీ గురించి తెలుసుకుందాం. సో ఈ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాలంటే మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే బై ప్రెస్సింగ్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్, ఆ కీస్ ప్రెస్ చేయగానే మనకి టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఆర్ కంట్రోల్ ఆల్ డెలీట్ అని ప్రెస్ చేసి టాస్క్ మేనేజర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అన్నిటికన్నా ఈజియెస్ట్ వే ఏంటంటే టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ మెథడ్ ఫాలో అయినా సరే మనకి ఈ టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో బేసిక్ గా ఈ టాస్క్ మేనేజర్ ని యూస్ చేసి మనం సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని, అలాగే సిస్టమ్ లో ఏమేమి డిఫరెంట్ ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఫరెంట్ ట్యాబ్స్ లో ఆర్గనైజ్ చేశారన్నమాట. బై డిఫాల్ట్ మనం టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయగానే ఈ ప్రాసెసెస్ ట్యాబ్ ఓపెన్ అయ్యి దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ ట్యాబ్ మనకి ఏం చెప్తుంది అంటే కరెంట్ గా ఈ సిస్టమ్ లో ఏమేమి అప్లికేషన్ ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి, అలాగే ఏమేమి బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి, ఏమేమి విండోస్ రిలేటెడ్ ప్రాసెస్ రన్ అవుతున్నాయి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ప్రాసెస్ అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఆర్ ఒక సిస్టమ్ పెర్ఫామ్ చేసేటటువంటి టాస్క్ ని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అప్లికేషన్ ని సిస్టమ్ లో ఓపెన్ చేసినట్లయితే దాన్ని ఒక ప్రాసెస్ గా కన్సిడర్ చేసి దాన్ని యాప్స్ అనే గ్రూప్స్ కింద చూపిస్తుంది. చూసారు, ఇక్కడ కరెంట్లీ ఈ సిస్టమ్ లో 4 డిఫరెంట్ ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి అనమాట. ఒకటి గూగుల్ క్రోమ్, ఎందుకంటే నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను, అండ్ అలాగే OBS స్టూడియో, ఈ వీడియో రికార్డ్ చేయడం కోసం నేను ఈ అప్లికేషన్ యూస్ చేస్తున్నాను. సో ఆ అప్లికేషన్ ని, ఆ ప్రోగ్రామ్ ని కూడా ఒక సెపరేట్ ప్రాసెస్ లాగా చూపిస్తుంది. అండ్ దెన్ టాస్క్ మేనేజర్ నేను ఓపెన్ చేశాను కాబట్టి దాన్ని కూడా ఒక సెపరేట్ ప్రాసెస్ లాగా చూపిస్తుంది. అండ్ అలాగే విండోస్ ఎక్స్ప్లోరర్ అనమాట. సో ఈ విధంగా మీరు సిస్టమ్ లో ఏమేమి అప్లికేషన్స్ ని ఓపెన్ చేస్తారో వాటిలన్నింటినీ ఒక ప్రాసెస్ లాగా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, అండ్ అలాగే సిస్టమ్ అండ్ అదర్ అప్లికేషన్స్ రన్ అవడానికి కొన్ని ప్రాసెసెస్ బ్యాక్గ్రౌండ్ గా రన్ అవుతూ ఉండాలన్నమాట. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ ఇన్ఫర్మేషన్ లో చూపిస్తుంది. అండ్ అలాగే మనకి ఇంకొక కేటగిరీ కూడా ఉంది, అదేంటంటే విండోస్ ప్రాసెసెస్. కొన్ని బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ ఈ విండోస్ ని ప్రాపర్ గా రన్ చేయడం కోసం ఆర్ డిఫరెంట్ అప్లికేషన్ ని ప్రాపర్ గా రన్ చేయడం కోసం అవసరం ఉంటుంది అనమాట. సో వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ప్రాసెస్ తో పాటు మనం ఇక్కడ సిస్టమ్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. వీళ్ళు రిసోర్స్ ఇన్ఫర్మేషన్ ని బై డిఫాల్ట్ 4 కేటగిరీస్ లాగా చూపించారు, సిపియు, మెమరీ, డిస్క్ అండ్ నెట్వర్క్. ఇక్కడ సిపియు అంటే ప్రాసెసర్ ఎంత బిజీగా ఉంది ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్ ని రన్ చేయడం కోసం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే గూగుల్ క్రోమ్ ని రన్ చేయడం కోసం 0% సిపియుని యూస్ చేస్తుంది అనమాట. అలాగే OBS స్టూడియో అయితే మన వీడియోని రికార్డ్ చేస్తుందో దానికోసం ప్రాసెసర్ 4-5% సిపియుని కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ప్రాసెస్ ఎంత సిపియుని కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. అలాగే మెమరీ, ఇక్కడ మెమరీ అంటే ర్యామ్ అనమాట, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఎంత మెమరీ అనేది ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం ఈ సిస్టమ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్న ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో ఏదైనా పర్టికులర్ ప్రోగ్రామ్ కనుక ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేసినప్పుడు అది ఒక ప్రాబ్లమాటిక్ ప్రోగ్రామ్ అవుతుంది. సో అప్పుడు దాన్ని మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు అంత తీసుకుంటుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. అండ్ అలాగే డిస్క్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ డిస్క్ అంటే మనకి విండోస్ కంటే సి డ్రైవ్, డి డ్రైవ్ ఉన్నాయి కదా, హార్డ్ డిస్క్. సో ఆ హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్, మన డేటా అంతా కూడా ఈ డిస్క్ లోనే పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది కదా. సో ఈ యూటిలైజేషన్ కూడా ఎప్పుడు ఫుల్ ఉండకూడదు అనమాట. ఒకవేళ ఈ డిస్క్ యూటిలైజేషన్ అనేది కనుక 100% అయిపోతే అప్పుడు ఇంకా మనం వేరే ఇన్ఫర్మేషన్ ని ఆ సిస్టమ్ లో స్టోర్ చేయలేము, అది కూడా ఒక కైండ్ ఆఫ్ బాటిల్ నెక్ అనమాట. సో అది కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ అలాగే నెట్వర్క్ యూసేజ్, ఈ నెట్వర్క్ యూసేజ్ ఇది MBPS లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంత నెట్వర్క్ యూటిలైజ్ అవుతుంది ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం అనేది మనం చూడొచ్చు. అండ్ మీరు పైన చూస్తే ఇక్కడ ఓవరాల్ సిస్టమ్ యొక్క యూటిలైజేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నా అప్లికేషన్స్ 4 రన్ అవుతున్నాయి, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ 112 రన్ అవుతున్నాయి కదా. సో ప్రోగ్రామ్ తో పాటు డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కి ఎంత రిసోర్స్ యూస్ అవుతుంది అనేది చూపిస్తుంది. అలాగే పైన చూస్తే ఓవరాల్ అన్ని ప్రోగ్రామ్స్ కి కలిపి ఎంత ఓవరాల్ యూటిలైజేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఎప్పుడు టెస్ట్ రన్ చేయబోయే ముందు మనం ఈ యూటిలైజేషన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం టెస్ట్ రన్ చేయబోయే ముందు ఫర్ ఎగ్జాంపుల్ సిపియు 100% అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం టెస్ట్ రన్ చేసి కూడా యూజ్ ఉండదు అనమాట. ఎందుకంటే 100% సిపియు అంటే ప్రాసెసర్ అనేది కంప్లీట్ గా బిజీగా ఉంది. సో ఇంకే రిక్వెస్ట్ లో వచ్చినా సరే అవన్నీ క్యూలో వెయిట్ చేయాలన్నమాట, అంటిల్ ఆ ఏదైతే టాస్క్ ఆ ప్రాసెసర్ కి అసైన్ అయినా అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు కొత్త టాస్క్లు అన్ని కూడా క్యూలో వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఎప్పుడు టెస్ట్ స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి సర్వర్స్ యూటిలైజేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? మనకి APM టూల్స్ ఉంటాయి కదా, లైక్ డైనట్రేస్, వాటిలో మనం చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఏ మానిటరింగ్ టూల్ లేనప్పుడు ఈ సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఇండివిజువల్ సర్వర్ లో బిఫోర్ టెస్ట్ మన సర్వర్ రిసోర్స్ యూటిలైజేషన్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో బై డిఫాల్ట్ మనకి ఈ 4 కాలమ్స్ చూపిస్తాయి. మనకి ఇంకా కావాలంటే అడిషనల్ కాలమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా చేస్తామంటే హెడ్డింగ్ రోలో మనం రైట్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ పిఐడి. పిఐడి అనేది ఏంటంటే ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ అనమాట. ప్రతి ఒక్క ప్రాసెస్కి ఒక ఐడిని అది అసైన్ చేసుకుంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రాసెసెస్ ఇన్ఫర్మేషన్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ సేమ్ స్టాటిస్టిక్స్ ని గ్రాఫికల్ వ్యూలో చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే సిపియు యూటిలైజేషన్, ఇది రియల్ టైమ్ సిపియు యూటిలైజేషన్ అనమాట. కరెంట్ గా ఈ సిస్టమ్ లో సిపియు యూటిలైజేషన్ ఎలా ఉంది అనేది ఒక గ్రాఫ్ లో మనం చూడొచ్చు అనమాట. ఓకేనా? అండ్ దెన్ కింద మన గ్రాఫ్ కింద దాని యూటిలైజేషన్ మెట్రిక్స్ అలాగే సిస్టమ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. చూస్తే ఇక్కడ మీరు ఎన్ని సాకెట్స్ ఉన్నాయి, ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఎన్ని లాజికల్ ప్రాసెస్ ఉన్నాయి, అలాగే L1, L2, L3 క్యాష్ ఇన్ఫర్మేషన్, ఈ సిస్టమ్ లో ఎన్ని ప్రాసెస్ రన్ అవుతున్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ రన్ అవుతున్నాయి, ఈ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి అప్ అండ్ రన్నింగ్ లో ఉంది, ఇలాగా వీటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ సిస్టమ్ లో మనకి లాజికల్ 12 ప్రాసెస్ ఉన్నాయి అనమాట. సో ఈ గ్రాఫ్ ఏదైతే చూపిస్తుందో అది ఆల్ 12 ప్రాసెస్ అక్యూములేట్ గ్రాఫ్ అనమాట. ఒకవేళ మీరు ఇండివిజువల్ ప్రాసెసర్ సిపియు యూటిలైజేషన్ గ్రాఫ్ కావాలనుకుంటే ఈ గ్రాఫ్ మీద రైట్ క్లిక్ చేసి చేంజ్ గ్రాఫ్ టు లాజికల్ ప్రాసెసర్ అంటే మనకి ప్రతి ఒక్క సిపియు ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్నది చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలాగే మనకి మెమరీ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన గ్రాఫ్ అండ్ డిస్క్ రిలేటెడ్, నెట్వర్క్ రిలేటెడ్, ఇలాగా ఆ స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఒక గ్రాఫికల్ వేలో మనకి చూపిస్తుంది. ఇవన్నీ కూడా రియల్ టైమ్ అనమాట. ఓకేనా? రియల్ టైమ్ అంటే ఈ కరెంట్ స్టేట్ లో దాని యూటిలైజేషన్ ఎలా ఉంది అని అర్థం. అండ్ దెన్ మనకి యాప్ హిస్టరీ అనే ఇంకొక ట్యాబ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ అప్లికేషన్ యొక్క హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఏ ప్రోగ్రామ్ ఎంత సిపియు టైమ్ ని తీసుకుంది, అలాగే ఎంత నెట్వర్క్ టైమ్ యూటిలైజ్ చేసింది అనమాట. ఒకవేళ ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ ఆర్ ప్రోగ్రామ్ మనకి ఎక్కువ సిపియు టైమ్ తీసుకుంటే దాన్ని మనం ఫర్దర్ గా అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ దెన్ స్టార్ట్అప్ యాప్స్. సో ఈ స్టార్ట్అప్ యాప్స్ ఏంటంటే మనం సర్వర్ ని స్టార్ట్ చేసిన, ల్యాప్టాప్ ని స్టార్ట్ చేసిన కూడా ఫస్ట్ అదేం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ని మెమరీలో లోడ్ చేసుకుని ఆ తర్వాత కొన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ని అది లోడ్ చేస్తుంది అనమాట. సో అది ఏ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ని లోడ్ చేయాలన్నది ఇక్కడ డిసైడ్ చేస్తుంది. సో ఈ స్టార్ట్అప్ యాప్స్ ఏదైతే మనం స్టేటస్ ని ఎనేబుల్ డిజేబుల్డ్ అన్నాం కదా, ఏదైతే ఎనేబుల్డ్ స్టేటస్ లో ఉన్నా అవన్నీ కూడా మన ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు మెమరీలో లోడ్ అవుతాయి అనమాట. సో అందుకని కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా టైం పడుతుంది అది లోడ్ అవడానికి. దానికి రీజన్ ఏంటంటే మేబీ స్టార్ట్అప్ యాప్స్ లో చాలా అప్లికేషన్స్ ని మనం ఎనేబుల్ చేస్తుంటాం. అటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ స్టార్ట్అప్ యాప్స్ లోకి వచ్చి ఇక్కడ దాని స్టేటస్ ని డిజేబుల్ గా చేస్తే నెక్స్ట్ టైం మనం రీస్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటిల్ ఆర్ అన్లెస్ మనం దాన్ని ఓపెన్ చేసి తప్పితే, అదర్వైజ్ అది డిఫాల్ట్ గా ఓపెన్ అయిపోతుంది. అండ్ దెన్ యూజర్స్ ట్యాబ్. ఇది పర్సనల్ ల్యాప్టాప్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒక యూజర్ చూపిస్తున్నారు. అది సర్వర్స్ అయినప్పుడు మనం మల్టిపుల్ యూజర్స్ దానికి కనెక్ట్ అవుతూ ఉంటాం కదా. సో ఏ పర్టికులర్ యూజర్ ఎంత సిపియు కన్సూమ్ చేస్తున్నాడు, ఎంత మెమరీ కన్సూమ్ చేస్తున్నాడు, అలాగే ఎంత డిస్క్ కన్సూమ్ చేస్తున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దెన్ డీటెయిల్స్ ట్యాబ్. ఇది సేమ్ లైక్ ప్రాసెస్ ట్యాబ్, బట్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూటబుల్ నేమ్ ఏంటి, అలాగే దాని ప్రాసెస్ ఐడి ఏంటి, దాని స్టేటస్, ఏ యూజర్ రన్ చేస్తున్నారు, ఎంత సిపియు తీసుకుంటుంది, ఎంత మెమరీ తీసుకుంటుంది, దాని డిస్క్రిప్షన్, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ దెన్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా బ్యాక్ గ్రౌండ్ సర్వీస్ అనమాట. సో ఇక్కడ మీకు సర్వీస్ కి ప్రాసెస్ డిఫరెన్స్ ఏంటి అన్న డౌట్ రావచ్చు. బేసిక్ గా ప్రాసెస్ ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ ని మనం ఓపెన్ చేసినప్పుడు దానికోసం ఒక ఎంట్రీని అది ప్రాసెసెస్ ట్యాబ్ లో అండర్ అప్లికేషన్స్ చూపిస్తుంది కదా. సో ఆ ప్రోగ్రామ్ మనం క్లోజ్ చేయగానే ఆ ఎంట్రీ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇప్పుడు నాకు 4 ప్రాసెసెస్ కనబడుతున్నాయి అండర్ యాప్స్ గ్రూప్ కదా. సో నేను విండోస్ ఎక్స్ప్లోరర్ ని క్లోజ్ చేశాను అనుకోండి, అండ్ దెన్ నాకు ఆ ఎంట్రీ అనేది వెళ్ళిపోతుంది. బట్ ఈ సర్వీసెస్ ఎలా అంటే కొన్ని అప్లికేషన్స్ ఆర్ కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అవడానికి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వాలన్నమాట. అటువంటివన్నీ కూడా బై డిఫాల్ట్ అవి రన్ అవుతూ ఉంటాయి, అది కూడా బేస్డ్ ఆన్ ది స్టేటస్. సో ఇక్కడ చూసారా మీరు రన్నింగ్ స్టాప్ రన్ ఉంది. అంటిల్ ఆర్ అన్లెస్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తప్పితే ఈ ఎంట్రీ అనేది రిమూవ్ చేయబడదు. ఓకే? సో ఈ ఎంట్రీ అనేది ఉంటుంది, బట్ దాని స్టేటస్ అనేది ఏదో రన్నింగ్ ఆర్ స్టాప్ లో ఉంటుంది. సపోజ్ మనం రేపు డైనాట్రాస్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి, సో దానికి కూడా ఒక బ్యాక్ గ్రౌండ్ లో సర్వీస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే? సో దీని స్టేటస్ ని మనం కావాలంటే ఆటోమేటిక్ గా పెట్టుకోవచ్చు, ఆర్ మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ గా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మన సిస్టమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే ఈ సర్వీస్ కూడా రన్ అవుతూ ఉంటుంది. అదే మాన్యువల్ గా అంటే సంబడి హాస్ టు గో అండ్ స్టార్ట్ దట్ సర్వీస్. ఓకే? అండ్ దెన్ మనకి సెట్టింగ్స్ ట్యాబ్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ విండోస్ టాస్క్ మేనేజర్ ని ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ సెట్టింగ్స్ ట్యాబ్స్ లోకి వచ్చి మనం కావాల్సిన ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ మనం టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ప్రాసెసెస్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది కదా. మీకు అలా కాకుండా పెర్ఫార్మెన్స్ ట్యాబ్ కావాలి, అలాంటప్పుడు మీరు ఈ జనరల్ డిఫాల్ట్ స్టార్ట్ పేజ్ కి వచ్చి ఈ పెర్ఫార్మెన్స్ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఈ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాసెసెస్ పెర్ఫార్మెన్స్ ట్యాబ్ ని ఓపెన్ చేస్తుంది. ఓకే? సో ఈ విధంగా మీరు కావాల్సిన టాస్క్ మేనేజర్ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. సో రియల్ టైమ్ లో మనం ఈ టాస్క్ మేనేజర్ ని యూస్ చేస్తామా,
ఫర్ మానిటరింగ్ పర్పస్ అన్న క్వశ్చన్ మీకు వస్తూ ఉండొచ్చు మైండ్లో. టెక్నికల్ గా ఏంటంటే, మనం లోడ్ టెస్ట్ చేసినప్పుడు పీక్ లోడ్ అయితే 2 అవర్స్ చేస్తాము, అదే ఎండ్యూరెన్స్ వర్క్ అయితే 8 అవర్స్ అలా చేస్తూ ఉంటాం కదా. చేసినప్పుడు మనం సిస్టమ్ ముందు కంటిన్యూస్ సర్వర్స్ మానిటర్ చేస్తూ ఉండలేము కదా. సో అందుకని ప్రతి ఒక్క మానిటరింగ్ టూల్ కూడా హిస్టారికల్ డేటాని కలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది అనమాట. కానీ ఈ టాస్క్ మేనేజర్ యూస్ చేసి మనం ఓన్లీ రియల్ టైమ్ డేటాని గెట్ చేసుకోగలం, అంటే ప్రజెంట్ గా ఆ సిస్టమ్ లో ఆ సర్వర్ లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. సో అందుకని రియల్ టైమ్ లో మనం పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్స్ చేసేటప్పుడు ఈ టాస్క్ మేనేజర్ ని మోస్ట్లీ యూస్ చేయం. ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఏదైనా పర్టికులర్ టైమ్ లో సిపియు 100% అయిపోయింది, సో క్విక్ గా సర్వర్ కనెక్ట్ అయ్యి ఏమేమి ప్రాసెస్ రన్ అవుతున్నాయి, ఏ పర్టికులర్ ప్రాసెస్ ఎక్కువ రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేస్తుందని తెలుసుకోవడం కోసం దీన్ని యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం పెర్ఫార్మెన్స్ మానిటర్ యూటిలిటీ గురించి తెలుసుకుందాం. పెర్ఫార్మెన్స్ మానిటర్ ని ఓపెన్ చేయాలంటే సెర్చ్ లో మీరు పెర్ఫ్మాన్ అని టైప్ చేయండి, వచ్చే లిస్ట్ లోంచి పెర్ఫార్మెన్స్ మానిటర్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ పెర్ఫార్మెన్స్ యూటిలిటీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో బై డిఫాల్ట్ ఇది సిస్టమ్ సమ్మరీని చూపిస్తుంది రియల్ టైమ్, అంటే సిస్టమ్ మెమరీ ఎలా యూజ్ అవుతుంది, నెట్వర్క్ ఎలా యూజ్ అవుతుంది, డిస్క్ యూటిలైజేషన్ ఎలా ఉంది, ప్రాసెసర్ ఎలా యూటిలైజ్ అవుతుంది, వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రియల్ టైమ్ లో అది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. దాంతో పాటు మనకి రిసోర్స్ మానిటర్ లింక్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ రిసోర్స్ మానిటర్ ని మనం అనదర్ యూటిలిటీగా చెప్పుకోవచ్చు. సో దీన్ని యూస్ చేసి కూడా మనం సిస్టమ్ యొక్క రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, అంటే సిపియు, డిస్క్, నెట్వర్క్, మెమరీ ఆర్ సిస్టమ్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. దానితో పాటు ఏదైనా సర్వీసెస్ ని మనం స్టాప్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. సో ఆ రిసోర్స్ మానిటర్ ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ రిసోర్స్ మానిటర్ లింక్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే మీరు సిస్టమ్ లో రన్ అవుతున్నటువంటి డిఫరెంట్ ప్రాసెసెస్, వాటి సిపియు యూటిలైజేషన్ ఎలా ఉంది, వాటి మెమరీ యూటిలైజేషన్ ఎలా ఉంది, వాటి డిస్క్ యూటిలైజేషన్ ఎలా ఉంది, నెట్వర్క్ ఎలా ఉంది, అంతా కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ దెన్ రైట్ హ్యాండ్ సైడ్ లో మనకి గ్రాఫికల్ వ్యూ లో కూడా ఈ మెట్రిక్స్ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు సమ్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మానిటరింగ్ టూల్స్ లో ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ మానిటర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ డేటా అనేది గ్రాఫికల్ వ్యూ లో కనబడుతుంది. ఓకేనా. బై డిఫాల్ట్ ప్రాసెసర్ టైమ్ అనే కౌంటర్ ని అది యాడ్ చేసి ఉంటుంది. సో ఈ కౌంటర్ అంటే ఆ సిస్టమ్ యొక్క డేటాని కలెక్ట్ చేసుకోవడం కోసం వాడే ఒక మెట్రిక్ లాంటిది అనమాట. ఓకే. సో ఇలాంటివి మనకి డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ రిసోర్స్. సో మనకు కావాల్సిన కౌంటర్స్ ని యాడ్ చేసుకుని సిస్టమ్ రిసోర్సెస్ ని మానిటర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ డేటా అంతా కూడా గ్రాఫికల్ వ్యూ లో కనబడుతుంది. అండ్ దెన్ మీరు కావాలనుకుంటే ఇంకా అడిషనల్ కౌంటర్స్ ని యాడ్ చేసుకోవచ్చు, ఆర్ రిమూవ్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా. సో ఏదైనా కౌంటర్ ని యాడ్ చేసుకోవాలనుకోండి, సో దాన్ని ఎలా చేస్తామంటే ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కౌంటర్స్ వస్తాయి. వాటి నుంచి మనకు కావాల్సిన కౌంటర్ ని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవడం అనమాట. మనం ఈ కౌంటర్స్ ని ఈ సిస్టమ్, కరెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మానిటర్ చేయడం కోసం యూస్ చేసుకోవచ్చు, ఆర్ రిమోట్ సిస్టమ్ కూడా. అంటే సపోజ్ మన ఎన్వైరన్మెంట్ లో అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, సో డేటాబేస్ సర్వర్ ని కూడా మానిటర్ చేయాలనుకుంటే ఆ సర్వర్ ని కూడా మనం కాన్ఫిగర్ చేసుకుని దానికి కొన్ని కౌంటర్స్ ని డిఫైన్ చేస్తే ఈ పెర్ఫార్మెన్స్ మానిటర్ ఏం చేస్తుందంటే వాటిని కూడా మానిటర్ చేసి మనకి ఆ రిసోర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అన్నది చెప్తుంది అనమాట. ఓకే. సో సిన్స్ నా దగ్గర రిమోట్ మెషిన్ అది లేదు కాబట్టి ఈ మెట్రిక్స్ ని నేను నా లోకల్ సిస్టమ్ మానిటర్ చేయడం కోసం యాడ్ చేస్తాను. ఓకే. మనకి బై డిఫాల్ట్ ప్రాసెసర్ టైం ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం మెమరీ కౌంటర్ ని యాడ్ చేద్దాం. ఓకే. సో లిస్ట్ లో మెమరీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ దీంట్లోంచి అవైలబుల్ ఎంబైట్స్, అంటే మన సిస్టమ్ లో ఎంత మెమరీ అవైలబుల్ గా ఉందని తెలుసుకోవడం కోసం అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని క్లిక్ యాడ్, ఆ తర్వాత ఓకే. సో ఇక్కడ మీకు చూస్తే ఆ మెట్రిక్ కూడా యాడ్ అయింది అనమాట, అవైలబుల్ మెట్రిక్స్. సో చూసారు కింద మనకి అవైలబుల్ ఎంబైట్స్ అని కనబడుతుంది కదా. సో ఈ డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి కదా, వీటి మీద ఏదైనా సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ పెర్ఫార్మెన్స్ మానిటర్ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ మనం ఆ డిఫరెంట్ కౌంటర్స్ ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లైక్ వాటి కలర్ మార్చుకోవచ్చు, స్కేల్ మార్చుకోవచ్చు, వాటి స్టైల్ ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవైలబుల్ ఎంబైట్స్, ప్రాసెసర్ టైమ్ రెండు కూడా రెడ్ కలర్ లో ఉన్నాయి. రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం మనం ఈ అవైలబుల్ ఎంబైట్ ని సెలెక్ట్ చేసుకుని గ్రీన్ కలర్ ఇద్దాం. ఓకేనా. అండ్ దెన్ దాని లైన్ విడ్త్ కూడా మనం పెద్ద సెలెక్ట్ చేసుకుందాం, సో దట్ మనకి ఆ మెట్రిక్ అనేది థిక్ లైన్ లో కనబడుతుంది. ఓకే. సో క్లిక్ అప్లై. సో ఇక్కడ చూస్తే మనకి ఆ మెట్రిక్ మారిపోయింది కదా, చూసారా గ్రీన్ కలర్ లో వచ్చింది, రెడ్ కలర్ ఉండేది ప్రాసెసర్ టైం అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా ఆ మెట్రిక్ దేనికి సంబంధించింది, ఆ కౌంటర్ దేనికి సంబంధించింది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా. అండ్ దెన్ మీరు కావాలనుకుంటే సమ్ జనరల్ కాన్ఫిగరేషన్ కూడా ఈ మానిటర్ కి సంబంధించి చేయొచ్చు. అండ్ దెన్ గ్రాఫ్ కి మీరు కావాలనుకుంటే టైటిల్ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెర్ఫార్మెన్స్ మానిటర్ ఓవర్ వ్యూ అంటే, సో అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ చూసారా ఈ కంప్లీట్ గ్రాఫ్ కి ఒక టైటిల్ అని ఇచ్చాము, అలాగే వర్టికల్ యాక్సెస్ కి ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ పెర్ఫార్మెన్స్ మానిటర్, ఈ పెర్ఫార్మెన్స్ మానిటర్ ఏదైనా కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ లో చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ బై డిఫాల్ట్ ఇది మనకి లైన్ గ్రాఫ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, చూసారా ఈ లైన్ హిస్టోగ్రామ్ రిపోర్ట్.
స్పాట్. సపోజ్ మీరు లైన్ కాకుండా హిస్టోగ్రామ్ బార్ లో ఈ మెట్రిక్స్ చూడాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ మానిటర్లో ఉండే గ్రాఫ్స్ అంతా కూడా హిస్టోగ్రామ్స్ కి కన్వర్ట్ చేయబడతాయి. ఓకేనా? అలా కాకుండా రిపోర్ట్ కావాలంటే రిపోర్ట్ లో కూడా అనమాట. రిపోర్ట్ ఏంటంటే ఆ మెట్రిక్ యొక్క కరెంట్ వాల్యూ ఎంతనే చూపిస్తుంది. ఓకే, సో లైన్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ పెర్ఫార్మెన్స్ మానిటర్లో ఈ కౌంటర్స్ ద్వారా మనం గ్యాదర్ చేసే డేటా అంతా కూడా రియల్ టైం సంబంధించింది అనమాట. అంటే అట్ ప్రెజెంట్ ఆ సిస్టమ్ బిహేవియర్ ఎలా ఉందనేది మనకు చెప్తుంది. బట్ మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు మన టెస్ట్లన్నీ కూడా 2 hours, 8 hours అలా షెడ్యూల్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి అప్పుడు మనకి కరెంట్ డేటా యూస్ చేసి మనం మన టెస్ట్లో ఏమైందనేది చెప్పలేము. సో అందుకనే మనం ఈ పెర్ఫార్మెన్స్ కౌంటర్స్ ద్వారా వచ్చే డేటాని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ చేసుకోవాలి అనమాట. అది ఎలా కలెక్ట్ చేస్తాం యూజింగ్ పెర్ఫార్మెన్స్ మానిటర్ అంటే బై క్రియేటింగ్ ఏ డేటా కలెక్టర్ సెట్. సో ఆ డేటా కలెక్టర్ సెట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం డేటా కలెక్టర్ సెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు డేటా కలెక్టర్ సెట్ని డిఫరెంట్ వేలో క్యాటగరైజ్ చేసుకున్నారు. యూజర్ డిఫైన్డ్ సిస్టమ్, ఈవెంట్ ట్రేస్ సెషన్స్, స్టార్ట్అప్ ఈవెంట్ ట్రేస్ సెషన్స్ అనమాట. ఈ సిస్టమ్ ఈవెంట్ ట్రేస్ సెషన్స్ అండ్ స్టార్ట్అప్ ఈవెంట్ ట్రేస్ సెషన్స్ అనేవి కొద్దిగా అడ్వాన్స్ అనాలిసిస్ కోసం వాడతారు. ప్రస్తుతం మనం మన ఓన్ మెట్రిక్స్ని గ్యాదర్ చేయడం చేసుకోవాలి కాబట్టి మనం యూజర్ డిఫైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో యూజర్ డిఫైన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రైట్ క్లిక్ చేసి న్యూ డేటా కలెక్టర్ సెట్ అంటే ఒక కొత్త డేటా కలెక్టర్ సెట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అది మనల్ని ఆ డేటా కలెక్టర్ సెట్కి ఏం పేరు ఇవ్వాలని అడుగుతుంది. సో ఇక్కడ సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వండి, పెర్ఫార్మెన్స్ కౌంటర్స్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ దాన్ని మనకి ఇక్కడ 2 options ఉన్నాయి. ఒకటి, ఈ డేటా కలెక్టర్ సెట్ని యూజింగ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ మాన్యువల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే టెంప్లెట్ ద్వారా ఏంటంటే వాళ్ళే కొన్ని సెట్ ఆఫ్ కౌంటర్స్ని కాన్ఫిగర్ చేస్తుంటారు. సో ఆ కౌంటర్స్ అన్నీ కూడా మనకి మన డేటా కలెక్టర్ సెట్లో వస్తాయన్నమాట. అలా కాకుండా మాన్యువల్గా వెళ్ళినప్పుడు మనం చెప్పాలన్నమాట ఏం కౌంటర్స్ కావాలి, వెదర్ మనకి సిస్టమ్ రిలేటెడ్ కౌంటర్స్ని కూడా గ్యాదర్ చేయాలా లేదా అన్నది. ఓకేనా? సో ఈ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మనం మాన్యువల్గా ఈ కౌంటర్స్ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, సో అందుకని క్రియేట్ మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మేము ఏ టైప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేయాలనుకుంటున్నాం అది స్పెసిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు పెర్ఫార్మెన్స్ కౌంటర్ని సెలెక్ట్ చేసుకోండి, దెన్ క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ ఏమేమి కౌంటర్స్ కావాలి అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ యాడ్ క్లిక్ చేసినప్పుడు మనం ఇందాక చూసినట్టుగా సేమ్ అవైలబుల్ కౌంటర్స్ లిస్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం కపుల్ ఆఫ్ కౌంటర్స్ని యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాసెసర్, సో ఇక్కడ ప్రాసెసర్ టైమ్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ దెన్ ఇన్స్టెన్సెస్ వచ్చి టోటల్. సో మనకి ఇండివిజువల్ ప్రాసెస్ లెవెల్లో కూడా డేటా కావాలంటే గ్యాదర్ చేసుకోవచ్చు, బట్ మనం ఓవరాల్ సిపియు ఎలా ఉందని తెలుసుకోవాలి కాబట్టి టోటల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత క్లిక్ యాడ్ అండ్ దెన్ మెమరీని కూడా మనం సెలెక్ట్ చేసుకుందాం. సో లిస్ట్లో మెమరీకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని దాంట్లో అవైలబుల్ ఎంబైట్స్ అండ్ దెన్ క్లిక్ యాడ్. సో ఈ 2 counters యాడ్ చేసుకుందాం. ఓకేనా? అండ్ దెన్ క్లిక్ ఓకే. ఆ తర్వాత ఇక్కడ శాంపిల్ ఇంటర్వెల్ అనమాట. సో ఈ కాన్ఫిగరేషన్ ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే సిస్టమ్కి ఎంత ఫ్రీక్వెంట్గా డేటాని కలెక్ట్ చేసుకోవాలని. ఇప్పుడు 15 seconds అంటే ఎవ్రీ 15 seconds ఒకసారి అది ఈ కౌంటర్స్ని యూస్ చేసి ఆ రిసోర్స్ మెట్రిక్స్ని గ్యాదర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? మనం కండక్ట్ చేసే టెస్ట్ని బేస్ చేసుకుని ఇంటర్వెల్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో ఈ డెమాన్స్ట్రేషన్ పర్పస్ మనం తక్కువ టైంలో ఎక్కువ డేటా కావాలి కాబట్టి దీన్ని 1 second అని చెప్తాను. సో దట్ ఎవ్రీ 1 secondకి ఈ 2 metrics యూస్ చేసి ఈ సిస్టమ్ యొక్క ప్రాసెసర్ టైం ఎలా ఉంది, అలాగే మెమరీ ఎంత అవైలబుల్లో ఉందనేది చెప్తూ ఉంటుంది. ఓకేనా? సో యూనిట్స్ మీరు కావాలనుకుంటే మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్లో కూడా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. ఆ తర్వాత ఈ కలెక్ట్ చేసినటువంటి డేటాని ఎక్కడ స్టోర్ చేయాలని చెప్పి అడుగుతుంది అనమాట. బై డిఫాల్ట్ అది ఒక రూట్ డైరెక్టరీని రికమెండ్ కూడా చేస్తుంది. మీరు కావాలంటే ఆ పాత్రలోనే ఇవ్వచ్చు, ఆర్ మీరు కావాల్సిన కొత్త పాత్రలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నేను డీలో జేమిటర్ అనే ఫోల్డర్లో ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేస్తాను పెర్ఫార్మాన్ అని చెప్పి, దీంట్లో స్టోర్ చేసుకుంటాను. ఓకేనా? క్లిక్ ఓకే అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. అండ్ దెన్ ఇక్కడ మనం డేటా కలెక్టర్ సెట్ని ఏం చేయాలనుకుంటున్నాము, వాటి ప్రాపర్టీస్ ఓపెన్ చేయాలా సమ్ ఫర్దర్ కాన్ఫిగరేషన్ కోసం, ఆర్ ఆ కలెక్టర్ సెట్ని స్టార్ట్ చేయాలా, ఆర్ జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. సో ఫర్ నౌ ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ క్లిక్ ఫినిష్. సో దీనితో మనకి కావాల్సిన డేటా కలెక్టర్ సెట్ని డిఫైన్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈ డేటా కలెక్టర్ సెట్ని యూస్ చేసి కావాల్సిన మెట్రిక్స్ని సిస్టమ్ నుండి గ్యాదర్ చేయాలి. అది ఎలా గ్యాదర్ చేయాలంటే ఈ కలెక్టర్ సెట్ స్టేటస్ చూసారు ప్రజెంట్గా స్టాప్లో ఉంది, అంటే అట్ ప్రజెంట్ ఇది ఏమీ కలెక్ట్ చేయట్లేదు. దాన్ని మనం స్టార్ట్ చేస్తే అది ఆ కౌంటర్స్ని యూస్ చేసి కావాల్సిన డేటాని గ్యాదర్ చేస్తుంది అనమాట. బిఫోర్ దట్ మనం ఈ డేటా కలెక్టర్ సెట్కి అవైలబుల్గా ఉండేటటువంటి కొన్ని ప్రాపర్టీస్ని చూద్దాం. ఓకేనా? సో ఆ డేటా కలెక్టర్ సెట్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకి ఈ పెర్ఫార్మెన్స్ కౌంటర్ డేటా కలెక్టర్ సెట్కి కాన్ఫిగర్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తుంది అనమాట. సో జనరల్ అంటే ఆ డేటా కలెక్టర్ సెట్ నేమ్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అండ్ అలాగే అది ఏ డైరెక్టరీలో స్టోర్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంది అండ్ దెన్
ఆ ఎగ్జాంపుల్ డైరెక్టరీ నేమ్ కూడా ఇక్కడ ఉంది చూసారా. సో ఇది మెయిన్ డైరెక్టరీ, దీంట్లో ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది అనమాట విత్ దిస్ సిస్టమ్ నేమ్ అండ్ దెన్ సమ్ ఫార్మాట్. సో ఆ దాంట్లో మనకి ఆ డేటా కలెక్టర్ సెట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఈ సెక్యూరిటీ ట్యాబ్లో ఈ డేటా కలెక్టర్ సెట్కి ఎవరికి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అన్నది ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ స్కెడ్యూల్, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు ఎండ్ అవ్వాలనే స్కెడ్యూల్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. సపోజ్ మనం మన లో టెస్ట్ రేపు 2:00 స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, సో ఈ పెర్ఫార్మెన్స్ కౌంటర్స్ కూడా మనకి సపోజ్ 150 స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడు మీరు ముందుగానే స్కెడ్యూల్ డిఫైన్ చేసుకుని సెటప్ చేసుకుంటే 150 అవ్వగానే ఇది ఆటోమేటిక్గా సిస్టమ్ ఈ పెర్ఫార్మెన్స్ కౌంటర్స్ అనే డేటా కలెక్టర్ సెట్ని స్టార్ట్ చేస్తుంది. సో యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన డేటు వాటి టైం కూడా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. అండ్ దెన్ స్టాప్ కండిషన్, సో ఏ సిచ్యువేషన్లో ఈ పెర్ఫార్మెన్స్ కౌంటర్స్ అనే డేటా కలెక్టర్ సెట్ని స్టాప్ చేయాలన్నది కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సో రియల్ టైంలో మనం మోస్ట్లీ స్కెడ్యూల్ అండ్ స్టాప్ కండిషన్స్లోనే ఎక్కువ పనిచేస్తూ ఉంటాం. ఓకేనా, ఆ తర్వాత సమ్ టాస్క్ అనమాట, కొన్ని స్పెసిఫిక్ స్కెడ్యూల్ టాస్క్ని యూస్ చేసి మనం ఈ డేటా కలెక్టర్ సెట్ని కూడా స్టాప్ చేయొచ్చు అనమాట. సో అటువంటి టాస్క్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో వన్స్ మీరు ప్రాపర్టీస్ అన్ని డిఫైన్ చేసిన తర్వాత క్లిక్ అప్లై. ఓకే, అండ్ దెన్ మనకి ఇక్కడ యాక్చువల్ డేటా కలెక్టర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. సో ఈ డేటా కలెక్టర్ 01 మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ చేంజ్ ఉంది. అదేంటంటే ఈ ఫైల్ ఫార్మాట్ బై డిఫాల్ట్ ఏదైతే డేటా కలెక్ట్ చేస్తుందో అదంతా కూడా బైనరీ ఫార్మాట్లో ఉంటుంది. ఓకేనా, సో మనం దీన్ని కామా సపరేటర్లో చేంజ్ చేసి సేవ్ చేద్దాం. సో దట్ వన్స్ మనకి డేటా కలెక్ట్ అయిన తర్వాత దాన్ని మనం ఎక్సెల్లో ఓపెన్ చేసుకుని కావాల్సిన గ్రాఫ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దెన్ క్లిక్ అప్లై. ఓకే, సో ఇప్పుడు మనం డేటా కలెక్టర్ సెట్ని డిఫైన్ చేసుకున్నాము, కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని కూడా సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఈ డేటా కలెక్టర్ సెట్ని స్టార్ట్ చేయడం అనమాట. సో అది ఎలా చేస్తామంటే పెర్ఫార్మెన్స్ కౌంటర్స్ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేసి స్టార్ట్. సో అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏదైతే కౌంటర్స్ మనం డిఫైన్ చేసామో ఇన్సైడ్ దిస్ డేటా కలెక్టర్ 01 వాటిని యూస్ చేసి సిస్టమ్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ టైం ఉంది, సో ఎవ్రీ సెకండ్కి ప్రాసెసర్ టైం ఎలా ఉంది, ఎంత సిపియూ యూటిలైజేషన్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అలాగే అవైలబుల్ ఎంబైట్స్ అన్నాము, సో ఎవ్రీ సెకండ్కి ఎంత మెమరీ అనేది అవైలబుల్గా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకి కామా సపరేట్ వాల్యూ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీన్ని మనం ఒక 1 మినిట్ రన్ చేసి ఆ తర్వాత స్టాప్ చేద్దాం. సో దట్ మనకి అట్లీస్ట్ ఒక 60 డేటా పాయింట్స్ వస్తాయి, వాటిని యూస్ చేసి మనం సమ్ అనాలిసిస్ ఆర్ గ్రాఫ్స్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ డేటా కలెక్టర్ సెట్ని స్టాప్ చేద్దాం. సో అగైన్ పెర్ఫార్మెన్స్ కౌంటర్స్ మీద రైట్ క్లిక్ చేసి స్టాప్. సో స్టాప్ చేసినప్పుడు అది ఇంకా డేటాని కలెక్ట్ చేయడం ఆపేస్తుంది, అండ్ దెన్ ఆ ఫైల్ అంతా కూడా మనకి ఈ పర్టికులర్ పాత్లో ఉంటుంది. ఓకేనా, చూసారా ఇది డిజేమిటర్ పెర్ఫార్మాన్లో ఈ ఫోల్డర్లో ఈ డేటా కలెక్టర్ 01 CSV అనే ఒక ఫైల్ క్రియేట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు మనం డిలో జేమిటర్ పెర్ఫార్మాన్లో చూసి ల్యాప్టాప్ ఎస్, సో ఇదన్నమాట డేటా కలెక్టర్ 01. ఓకే, సో ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసి దాంట్లో ఈ ఫైల్ని ఓపెన్ చేద్దాం. సో వన్స్ మీరు ఫైల్ ఓపెన్ చేయగానే మనకి డేటా ఇలా ఉంటుంది అనమాట, టైమ్ స్టాంప్ అండ్ దెన్ 2 counters. మనకి 1 counter వచ్చి అవైలబుల్ ఎంబైట్స్ అండ్ దెన్ ప్రాసెసర్ టైమ్. ఓకే, సో దీన్ని డూప్లికేట్ చేస్తాను సో దట్ నేను 2 graphs క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటి సిపియూ అని సేవ్ చేసుకుందాం అండ్ దెన్ అనదర్ 1 memory. సో సిపియూ కాబట్టి దీన్ని రిమూవ్ చేసి ఈ 2 columns యూస్ చేసి మనం ఒక గ్రాఫ్ జనరేట్ చేద్దాం. సో గ్రాఫ్ ఎలా చేస్తారంటే మీరు డేటా అంతా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇన్సర్ట్ లైన్ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి గ్రాఫ్ అనేది క్రియేట్ అవుతుంది చూసారా ఇక్కడ. సో ఇది మనం కలెక్ట్ చేస్తున్నటువంటి సిపియూ ఇన్ఫర్మేషన్ ఫర్ ద సిస్టమ్, ఈ సిస్టమ్ యొక్క సిపియూ యూటిలైజేషన్ అనమాట. సో దీన్ని చూస్తే మనకి మోస్ట్లీ యూటిలైజేషన్ అంతా కూడా less than 3.5% ఉంది. సో అదే మనం అబ్జర్వేషన్స్లో మెన్షన్ చేస్తాం, ఎలా అంటే డ్యూరింగ్ ద లోడ్ టెస్ట్ ద సర్వర్ సిపియూ యూటిలైజేషన్ ఇస్ less than 3.5%. ఓకే, సో ఈ విధంగా మీరు మెట్రిక్స్ని గ్యాదర్ చేసి అనాలిసిస్ చేసి సమ్ అబ్జర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా, సిమిలర్గా మీరు కావాలనుకుంటే మెమరీ గ్రాఫ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని డిలీట్ చేసి అండ్ దెన్ ఇన్సర్ట్ లైన్ గ్రాఫ్ అవైలబుల్ ఎంబైట్స్. సో ఈ విధంగా మనం పెర్ఫార్మెన్స్ మానిటర్ని యూస్ చేసి సిస్టమ్ రిసోర్స్ మెట్రిక్స్ని గ్యాదర్ చేసి వాటిని అనాలిసిస్ చేసి క్లయింట్కి మన అబ్జర్వేషన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ టూల్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే మన ఎన్వైరన్మెంట్లో అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ టూల్స్ కనుక లేకపోతే అప్పుడు మనం ఈ పెర్ఫార్మెన్స్ మానిటర్ సహాయంతో సర్వర్స్లో డిఫరెంట్ కౌంటర్స్ని కాన్ఫిగర్ చేసి వాటి యూటిలైజేషన్స్ ఎలా ఉన్నాయనో తెలుసుకుంటాం. ఓకేనా, సో నేను డెమాన్స్ట్రేషన్లో ఓన్లీ 2 metrics గురించి మీకు చెప్పాను. సో నేను ఆల్రెడీ మన GitHub రిపోలో డిఫరెంట్ మెట్రిక్స్ అండ్ వాటి పర్పస్ ఏంటి, వాటి స్టాండర్డ్ థ్రెష్హోల్డ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ నేను ఇచ్చున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ టైం ఉంది. సో ఈ కౌంటర్ యొక్క మీనింగ్ ఏంటంటే దిస్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎలాప్స్ టైమ్
దట్ ద ప్రాసెసర్ వాజ్ బిజీ ఎగ్జిక్యూటింగ్. అంటే ప్రాసెసర్ ఎంత బిజీగా ఉంది అన్నది తెలుసుకోవడం కోసం ఈ మెట్రిక్ని మనం యూస్ చేస్తాం అనమాట. అండ్ దాని స్టాండర్డ్ థ్రెషోల్డ్ లెస్ దాన్ 60% అన్నాను. అగైన్ ఇది క్లయింట్ టు క్లయింట్ డిఫరెంట్ గా ఉండొచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసిన. కొంతమంది 70% వరకు ఓకే అంటారు, కొంతమంది 40% అంటారు. సో ఇప్పుడు కూడా మనం డ్యూరింగ్ ప్లానింగ్ ఫేజ్ లో సర్వర్ యూటిలైజేషన్ థ్రెషోల్డ్స్ కూడా గ్యాదర్ చేసుకొని మనం టెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన మెట్రిక్స్ తో వాటితో కంపారిజన్ చేసుకొని ఏదైనా డీవియేట్ అయినాయా లేదా అన్నది తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ డీవియేట్ అయితే అవి ఎందుకు అయినాయి అనేది మనం ఫర్దర్గా అనాలిసిస్ చేసి మన అబ్జర్వేషన్స్ని క్లయింట్కి ప్రొవైడ్ చేయాలి. సో ఇవి మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉండేటటువంటి డిఫాల్ట్ యూటిలిటీస్. అండ్ వీటితో పాటు కొన్ని అదర్ యూటిలిటీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాసెస్ ఎక్స్ప్లోరర్ అని ఒక యూటిలిటీ ఉందన్నమాట. ఇది బై డిఫాల్ట్ విండోస్ సిస్టమ్లో ఉండదు. ఎవరైనా ఫర్దర్గా ప్రాసెస్ని అనాలిసిస్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసి దీని సహాయంతో ఆ ప్రాసెస్ని ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసి ఇది ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, నేను మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు. సో నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్లో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.